ఒరే మామ వీడియో తీస్తుంది పట్టుకోరా దాన్ని. ఈ ఆనందంలో మంది అయిపోయింది. మంది కావాలి మామ, మందే కావాలి ఇప్పుడు. నేను తెస్తావా లేవరా, నేను నమ్ముకుని నీ భార్య అమ్మవాలరా, పాపంరా కళ్ళు తెరని పసుకుందిరా, నీ కూతురే అమ్మవాలరా. లేవరా సీను, ఉరే వీటికోసమే కదా నువ్వు. ఉరే తాగరా, తాగు తాగరా. వీటిని తయారు చేసే వాడు హాయిగా ఏసీ రూమ్ లో పడుకున్నారా, కానీ నువ్వు మాత్రం ఇక్కడ శాశ్వతంగా పడుకున్నావు. డ్రగ్స్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. నిండా మూతి మీద మొలకలు రానడు కూడా రెండేళ్ల మధ్య సిగరెట్ పెట్టి రింగులు ఊతున్నాడు. మంది అంటే మమకారం అంటారు. మద్యపానం ఆరోగ్యం కార్యక్రమం నీకు ఎప్పుడు తెలుసుకుంటారా, ఎప్పుడు తెలుసుకుంటారు. ఒకటేమో గుట్క అయిపోతే బాత్రూమే రాదంటాడు, మూతంతా కొరికేసి క్యాన్సర్ వస్తుందని మర్చిపోయాడేమో. ఇంకా ఈ మొత్తంతా చాలదంటూ డ్రగ్స్ ఇంజెక్షన్లు, దీంతో తల్లి ఎవరో కూతురు ఎవరో తెలియకుండా జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు. నిన్ను చూసి ఇంకోరేలా తయారవకుండా ఉండాలంటే ముందు నువ్వు మారాలి, యువత మారాలి. ఒక్క భారతదేశంలోనే దాదాపు 15% మంది యువత డ్రగ్స్ కు బానిస తమ యొక్క స్వచ్ఛమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంటే ప్రపంచం మొత్తం మీద ఎంతమంది యువత తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇక్కడ పోయేది మీ జీవితమే కాదు, మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ దేశ భవిష్యత్తు కూడా, మీ దేశ భవిష్యత్తు కూడా. దయించి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మత్తు పదార్థాలను బ్యాన్ చేయగలరని, నా దేశ భవిష్యత్తును మార్చగలరని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి. జై హింద్. యువత మత్తుకు బానిసే మతిస్థిమితాన్ని కోల్పోయి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ తమ జీవితాన్ని కోల్పోతున్నారు. బ్యాన్ డ్రగ్స్.